రాష్ట్ర ప్రభుత్వం ఫేక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందంటూ నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షులు రవినాయుడు తదితరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు యువత పాల్గొన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ను పోలీసులు బలవంతంగా ఒకటో పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో సీఎం డౌన్ టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేపడితే పోలీసులు అక్రమంగా అడ్డుకోవడం దారుణమని, ప్రజా సమస్యల పరిష్కారానికై తాము ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. ఇవాళ మన ఆర్డీఓ గారికి మొత్తం జిల్లాలో అన్ని మండలాల్లో మన కృష్ణపట్నంలో ఉన్న జంకో ప్రభుత్వ సంస్థని 25 ఏళ్లకి లీజు పేరుతో ఆదాని గ్రూపులకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి, కేబినెట్ తీర్మానాలు చేసి చేశారు. దాన్ని 6 చౌకగా కట్టబెట్టాలని చెప్పి ఆ తీర్మానం చేసి ఆదాని గ్రూపులకు ఇస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలను, విశాఖ మహత్తరమైన విశాఖ ప్లాంటుని, అలాగే కృష్ణపట్నంలో ఏకైక థర్మల్ ప్లాంట్ని దామోదరం సంజీవయ్య కాదు, దళితుడైన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రతిష్టాత్మకమైన సంజయ్ గారితో పెట్టిన ఆ ధర్మల పవర్ స్టేషన్ని ఉదారంగా, చీప్గా ఆ అనేక మంది రైతులు, చిన్న రైతులు, ఎస్సీ ఎస్టీలు, కార్మికులు కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన విషయం మరొకసారి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిక్ చేస్తున్నాం. ఈరోజు యువత ఉద్యోగాలు లేక వలసపోయే పరిస్థితి, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వలసపోయేటువంటి పరిస్థితి. ఈరోజు గూడూరులో యువత అధ్యక్షుడు రవికుమార్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరుద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమానికి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం మేము ఉండి తెలియజేస్తున్నాం. మీ పోలీసు శాఖల్లో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఏ చిన్న కార్యక్రమం చేసినా మా పైన దౌర్జన్యం.